நமஸ்ஸோமாய ச சிவாய குரவே நம ஸ்ரீகுருப்போ நம ஓம் கம் 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 ஸ்ரீ மகாகணாதிபதயே நம. பிரேட்சக தேவுள்ளந்தரிக்கி ஹிருதயபூர்வக நமஸ்ஸுமாஞ்சலி. JRTV சேனல் ஒரு கொத்த பிரபஞ்சனாన్ని మనందరికి అందిస్తూ ఉన్నది. భాషలలోకెల్లా చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి భాష తెలుగు భాష. ఆ తెలుగు భాషలో ఎంతో మాధుర్యం ఉన్నది అనేటువంటి విషయం అందరూ గుర్తించినటువంటి సంగతే. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయల వారు చెప్పినటువంటి మాట ఈ నోట ఈవేళ ప్రతి నోటా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎన్నెన్నో జన్మల పుణ్యాల ఫలం తెలుగు భాష మాట్లాడటం, తెలుగు భాషను వినడం. అటువంటి తెలుగు భాషలో మరి ఈ JRTV ఛానల్ వారు చాలా గొప్ప గొప్ప విషయాలను మీకు అందించడానికి పూనుకున్నారు. అలా అందించేటువంటి విషయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందాన్ని మీ అందరి ముందు వ్యక్తం చేస్తూ, ముందుగా ఈ వాక్కును ఇచ్చినటువంటి ఆ పలుకుల తల్లి సరస్వతి అమ్మవారి యొక్క వైభవం, శ్రీ వాగ్దేవి వైభవం అనేటువంటి శీర్షికతో మీకు ఆ వాగ్దేవి వైభవాన్ని వివరిస్తాను. ఆ వాగ్దేవి ప్రసన్నత ఈనాడు అన్ని లోకాలకి కావాలి, ప్రపంచానికంతటికీ కావాలి. ముఖ్యంగా మన తెలుగువారు సరస్వతీ మాతను చక్కగా పూజించందే ఏ పని చేయరు. మన గొప్పతనానికి కారణం సరస్వతీమాత. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూని తిన్ అని ప్రతి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మరి ఆ ప్రార్థనా పద్యం ఏ మహానుభావుడు మనకు అందించాడో ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తూ, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా ఉల్లం వందున నిల్చి జృంభణముగాన్ ఉక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్. జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అని ప్రతి పిల్లవాడు కూడా ప్రొద్దునే పుస్తకం చేతపూనేటప్పుడు ఆ అమ్మకు నమస్కారం పెడితే ఆ అమ్మ మనకు నాలుగు విధాలైనటువంటి వాగ్విన్యాస వైభవాన్ని అనుగ్రహిస్తుంది. ప్రా పర పశ్యంతి మధ్యమ వైఖరి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు వాక్కుల్లో మనం వైఖరి వాక్కుతో ఈ ప్రపంచాన్నంతటినీ కూడాను హాయిగా ఆనందింపజేయగలుగుతూ ఉన్నాం. అసలు పరబ్రహ్మ స్వరూపం ఓంకార స్వరూపంతో వ్యక్తమైంది. కనుకనే శబ్దమే బ్రహ్మ అన్నారు, శబ్దమే పరబ్రహ్మ అన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే వాగ్దేవి అని మనమందరం కూడా గుర్తించాలి. ఆ వాగ్దేవి అనుగ్రహం లేకపోతే ఎంతటి వాళ్ళైనా కూడాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ధనం గొప్పదా, విద్య గొప్పదా అని చెప్పని అన్నప్పుడు విద్యే గొప్పది అని ప్రతివాళ్ళు అంగీకరించిన విషయం. అయితే లోకంలో ఒక మాట ఉన్నది, అత్తా కోడళ్లకు పడదని. సరస్వతి అమ్మవారు కోడలైతే లక్ష్మీ అమ్మవారు ఆ సరస్వతి అమ్మవారికి అత్తగారు. ఎందువల్ల శ్రీ మహావిష్ణువుకి పుత్రుడు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని పట్టపురాణి సరస్వతి అమ్మవారు. కనుక అత్తా కోడళ్లకు పడదు అని చెప్పని సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదని ఒక ఆభాణకం, ఒక ప్రసిద్ధి ఉన్నది. నిజంగానే ఇద్దరికి కూడా గొడవ వచ్చిందని కొన్ని కథలు చెప్తారు. నీవు గొప్ప నీవు గొప్ప అని చెప్పని ఎవరు గొప్ప అనేటువంటి అంశంలో సరస్వతి అమ్మవారు అయితే లక్ష్మి అమ్మవారుని, అత్తగారు మీరే గొప్పవారైతే మీ గొప్పతనం ఏమీ లేదని నేను నిరూపించగలను,
అని చెప్పని ఒక మహా సంపన్నుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి ఒక వ్యక్తి యందు తన యొక్క జ్ఞానం చదువు అయితే ఉన్నదో ఆ చదువుని ఉపసంహరించిందిట. ఆ జ్ఞానాన్ని ఆ విద్యను ఉపసంహరించిందిట. అప్పుడు మహాశ్రీమంతుడైనటువంటి ఆ ధనవంతుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ఒక చదువు అనేది లేకపోయేటప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనీసం ఒక విదేశానికి వెళ్ళినప్పుడు తను తినటానికి భోజనం ఆర్డర్ ఇవ్వటానికి కూడా అతనికి చేతకాక నిస్సహాయుడయ్యాడట. ఆ విషయంలో లక్ష్మీ అమ్మవారే సరస్వతి అమ్మవారిని మెచ్చుకుంటూ, నిజమే, నీవు లేకపోతే నేను ఎన్ని సంపదలు ఇచ్చినా కూడా నువ్వు వ్యర్థమే అని చెప్పని సాక్షాత్తు అత్తగారైన లక్ష్మీ అమ్మవారే ఒప్పుకొని ఇక అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా అత్తాకోడళ్ళు ఉండి మరి సంపద చదువు ఈ రెండు ఉంటేనే వ్యక్తి పరిపూర్ణ వికాసాన్ని పొందుతాడు, కనుక మన ఇద్దరం కలిసి మన భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిద్దాము అని చెప్పని ఆ లక్ష్మీ సరస్వతులు అనుకున్నారట. కాబట్టి ప్రతి వారికి సంపద ఉండాలి, చదువు ఉండాలి. ఆ చదువులు ఇచ్చేటువంటి మహాతల్లే సరస్వతి. ఈ సరస్వతి అమ్మవారికి వాగ్దేవి అని, భారతి అని, శారద అని, ధారణ అని, మేధ అని, స్మృతి అని, కృతి అని ఎన్నెన్నో పేర్లు అమ్మవారికి ఉన్నా అమ్మవారి స్వరూపం సత్వగుణ స్వరూపం. అమ్మవారు చాలా తెల్లగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటుందంటే మన పోతన్న మహాకవి చక్కగా చెప్పారు, శారదమ్మవారు ఎలా ఉంటారు, ఎటువంటి శుభాకారంతో ఒప్పుతూ ఉంటారు అని అంటే, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీష కుంద మందార సుధాపయోధి సితామరస అమరవాహిని శుభాకార తనొప్పు నిన్ను మరిగానగన్ ఎన్నడు కల్గు భారతీ, మరిగానగన్ ఎన్నడు కల్గు భారతీ అని ప్రతివాళ్ళు మనస్సులో ఆ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూడాలని తహతహలాడాలట. ఆ తల్లి ఎంత ధవళవర్ణ సంశోభితమై ప్రకాశిస్తుందో వరుసగా ఉదాహరణలు చెప్పారు పోతన్న మహాకవి. సాక్షాత్తు సరస్వతి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి భక్త కవి అంటున్నారు, శారద నీరదాలు శరత్కాలంలో మేఘాలు తెల్లగా ఉంటాయి, ఆ తెల్లటి మేఘాలకు వలె ధవళ శోభతో శోభిల్లుతూ ఉంటుంది సరస్వతి అమ్మవారు. కాబట్టి అమ్మవారు తెల్లటి వస్త్రాలు, తెల్లటి పద్మాలు, తెల్లటి రాజహంస, అలాగే పంచవన్యల మయూరం, ఇవన్నీ లాంఛనాలు కలిగి ఉంటుంది అమ్మవారు. ఆ పదాలకు అర్థం తెలుసుకుంటే మనం ధన్యులం అవుతాం. శారద నీరదము అంటే శరత్కాల మేఘం, ఇందు అంటే చందమామ, చందమామ తెల్లగా ఉంటాడు, శారద నీరద ఇందు. అలాగే ఘనసారం కర్పూరం తెల్లగా ఉంటుంది, మల్లెపూలు తెల్లగా ఉంటాయి, తెల్లమందార పూలు తెల్లగా ఉంటాయి. అలాగే మరి ఏవైతే ధవళవర్ణ సంశోభితులైనటువంటి వస్తువులు ఉన్నాయో, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి, పాలసముద్రం కూడా తెల్లగా ఉంటుంది. అలా శుభాకారంతో ఒప్పేటువంటి సరస్వతిని ఎప్పుడు ఎప్పుడు మనస్సు నిండా దర్శించగలమా అని చెప్పని, ఆ అమ్మ అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందా అని చెప్పని ప్రతి వారు ఎదురు చూస్తారు. అమ్మవారికి 5-10 చేస్తారు, చేతులు జోడించి నమస్కారం పెడుతుంటారు. అటువంటి సరస్వతీమాత వైభవం ప్రతివారికి లభించాలి అని అంటే జేఆర్టీవీ ఛానల్లో ఈ సరస్వతి అమ్మవారి ప్రార్థన జరిగినటువంటి పద్యాలు ఏవైతే వింటే చాలు, ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.